రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి అనేక టిప్స్, మరి వాల్యుబుల్ న్యూమరాలజీ, వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఏ నంబర్స్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏ నంబర్స్ ఏ మంత్ లో పుడితే అసలు ఏ ఫీల్డ్స్ పిక్ చేసుకోవాలి, ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యూత్ అందరికీ కూడా చాలా మంది చక్కగా నాకు మెయిల్స్ పెడుతున్నారు, ఫాలో అవుతున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ దిస్ ప్రోగ్రామ్స్. అయితే ఇప్పుడు 1/10/1928 లాస్ట్ వీడియోలో మనం మేలో పుట్టిన వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మేలో 1/10/1928 మే కూడా కొన్ని క్వాలిటీస్ నేను పర్టికులర్గా మీకు చెప్పాను. అది 28 మేలో ఎవరైతే పుట్టారో దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో అండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇప్పుడు జూన్లో ఎవరైతే 1 జూన్, 10 జూన్, 19 జూన్, 28 ఈ జూన్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ బేసికలీ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ ఫీల్డ్స్ పిక్ చేసుకుంటే తొందరగా లైఫ్లో సక్సెస్ అవుతారు, లైఫ్లో అందరికీ తొందరగా సక్సెస్ అవ్వాలన్న క్యూరియాసిటీ అందరిలోనే ఉంటుంది కదా, మన యూత్ అందరిలోనే ఉంటుంది. తొందరగా సెటిల్ కావాలి, రోల్ మోడల్ అవ్వాలి, మన కజిన్స్ దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర మనలో రోల్ మోడల్ అయిపోవాలని మనలో చాలా అంబిషన్స్ అందరిలోనే ఉంటాయి. ష్యూర్ మీరు ఖచ్చితంగా అవుతారు, ఎందుకంటే వీడియోస్ ఫాలో అవ్వండి. ఎవరికైతే ఏ ఫీల్డ్లో అయితే మీరు ఫీల్డ్ పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీరు సెటిల్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు యంగ్ ఏజ్లోనే సెటిల్ అయిపోతే అనేక మందికి మీరు రోల్ మోడల్ అవ్వచ్చు. కాబట్టి వాల్యుబుల్ వీడియోస్ అని మీరు వాచ్ చేయండి. ఈ వీడియోస్ మీరు మర్చిపోతూ లైక్ చేయండి ముఖ్యంగా. అయితే 1 జూన్, 10 జూన్, 19 జూన్ ఈ డేట్స్లో 28 జూన్ కూడా ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు జనరల్గా ఎలా ఉంటారంటే చాలా కామ్గా కనిపిస్తారండి, చూడడానికి చాలా కామ్గా కనిపిస్తారు, కానీ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా ఆ విషయంలో ఉన్న టెక్నికల్ పాయింట్ని దాన్ని తొందరగా క్యాచ్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వర్క్ సాధారణంగా మీరు స్టార్ట్ చేయరు, చేస్తే హవర్స్ హవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు రెస్ట్ తీసుకోకుండా. అంటే మీలో ఉన్న ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఒకసారి స్టార్ట్ చేసిన వర్క్ని ఒక 4, 5, 6 అవర్స్ వితౌట్ టేకింగ్ రెస్ట్ మీరు కంటిన్యూ చేసే గుణం ఉంది మీలో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు పిక్ చేసుకున్న ఫీల్డ్స్ ఎలా ఉండాలి అంటే చాలా వరకు వర్క్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి ఒక 1 వీక్, 2 వీక్స్లో వర్క్ కాన్సన్ట్రేట్ చేస్తే అది మీకు ఒక 1-2 మంత్స్ వరకు ఆ వర్క్ అనేది హెల్ప్ అవ్వాలి. ఆ రకమైన ఫీల్డ్స్ అంటే దానికి రిలేటెడ్ ఫీల్డ్స్ ఏముంటాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటాయి, టెక్నికల్ సంబంధించి ఎక్కువ ఉంటాయి, ఇంజనీరింగ్, టెక్నికల్, టెక్నాలజీ, ఇవి ఇలాంటి వాటిని మీరు పిక్ చేసుకోండి. తర్వాత చాలా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, డోంట్ గో ఇన్ ద స్పెక్యులేషన్లో 1 జూన్ కానీ 10 జూన్ కానీ 19 జూన్, 28 జూన్లో పుట్టిన వాళ్ళు అస్సలు వెళ్ళదు, మిమ్మల్ని స్పెక్యులేషన్ వైపు మనసు లాగేస్తుంటుంది. ఎందుకంటే మీలో ఒక క్వాలిటీ ఉంటుంది, తొందరగా డబ్బులు సంపాదించాలి, తొందరగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి. ఈ క్వాలిటీ మిమ్మల్ని ఎక్కువగా పిన్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు. ఇది న్యూమరాలజీ బట్టి క్వాలిటీస్ నేను చెప్పేవి కాబట్టి పిన్ చేస్తున్న క్వాలిటీ బట్టి కూడా కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు చాలామంది. బిలో 30 ఇయర్స్ లోపు షేర్ మార్కెట్స్లోకి, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్ యాక్టివిటీస్లోకి వెళ్ళి చాలా లాస్ అయిపోయి లైఫ్ అంతా అప్పులు తీర్చుకోవడానికే సరిపోతుంది. కాబట్టి మీకు ఎంత మైండ్ పిన్ చేసినా దాన్ని ఒక పక్కన కంట్రోల్లో పెట్టండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ అవ్వరన్న ప్రాబ్లం లేదు. కానీ కొంచెం స్లో అండ్ స్టడీగా వెళ్ళండి. నేను చెప్పిన ఫీల్డ్స్ కొంచెం సాఫ్ట్వేర్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. జూన్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ టెక్నికల్ మైండ్ ఎక్కువ ఉంటుంది, ఎడిటింగ్ వర్క్స్, టెక్నాలజీ, టెక్నికల్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చాలా సక్సెస్ అవుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఫీల్డ్స్, అలాగే ల్యాండ్తో చేసేవి, తర్వాత మిషనరీతో చేసే బిజినెస్లు, అంటే మిషన్స్తో చేసే బిజినెస్లు, మిషనరీ బిజినెసెస్ అంటాం ఇవి, తర్వాత వెహికల్స్, డ్రైవింగ్ వెహికల్స్, ఇలా అన్ని వీటిల్లో మీరు వెళ్ళినట్టయితే చాలా సక్సెస్ అవుతారు. స్పెక్యులేషన్ ఒక్కటే మీరు తొక్కిపెట్టి ఉంచండి ఎర్లీ ఏజ్లో, అంటే బిలో 30లో మీరు స్పెక్యులేషన్లో వెళ్ళొద్దు, వెళ్తే లైఫ్ రాంగ్ ఆ డెప్స్ క్లియర్ చేసుకోవడానికి మీ లైఫ్ సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 28 జూన్ అనేసరికి కొంతవరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్రాడ్ స్టడీస్, హయ్యర్ స్టడీస్, 28 జూన్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే కొంచెం అక్కడ క్యాన్సర్ కసుపు వస్తుంది. 28 అంటే కసుపులో పడతారు, 7 డేస్ కసుపు అంటారు. 21 జూన్ to 28 జూన్ బిట్వీన్ క్యాన్సర్లో వచ్చేసింది న్యూమరాలజీ ప్రకారం అది కసుపు అంటాం అనమాట. కాబట్టి 28 జూన్ హయ్యర్ స్టడీస్, అబ్రాడ్ స్టడీస్ వీటిలో పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పిన వాల్యుబుల్ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి.
చేసుకోండి, కంగారు పడద్దు, హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి. అండ్ సేమ్ టైం మరొక విషయం, జూన్లో పుట్టిన వాళ్ళు రెస్ట్ తీసుకోండి, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేస్తారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు. తర్వాత 10 జూన్, 1 జూన్, 19 జూన్లో పుట్టిన వాళ్ళకి గాడ్ ఫాదర్స్ ఎక్కువగా ఉంటారు, సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా మీ లైఫ్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళని కూడా గౌరవించండి, యూజ్ చేసుకోండి. కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చిన మాటకి నమ్మకాన్ని మీరు నిలబెట్టండి. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్టయితే తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు, రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉంటారు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. రాజసుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.